महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసరతే వాణీ జనః కన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। మన ఇవాల వార ఫలితాల్లో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ వారం మొత్తము కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకి ఇది గోచార ఫలితాలు మాత్రమే। గోచార ఫలితాలు మరి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకి గోచారమయో ఉన్నటువంటి గ్రహాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి। ఒక్కొక్కసారి ఈ గోచారంలో ఉన్న గ్రహాలు సపోర్ట్ చేయకపోవడం వల్ల మనం అనుకున్న పనులు అవ్వకపోవడము కానీ ఒక్కొక్కసారి గనుక మనకి జన్మ జాతకంలో దశ భుక్తి యోగాలు ప్లానెట్స్ అన్ని చక్కగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు గోచారం యొక్క సపోర్ట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే గోచారము బలహీనంగా ఉంటుంది నాటల్ చార్ట్లో ఉన్నటువంటి మన గ్రహస్థితి బలహీనంగా ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం। అలాంటి సమయాల్లో మనకు మహర్షి చెప్పినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించినట్లయితే అమ్మవారిని తలుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటున్నట్లయితే మనం చేసే ప్రతి పని భగవత్ స్వరూపంగా చూసుకుంటూ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ నవగ్రహాలు మనకి సపోర్ట్ చేస్తాయి। సరే మనం ఇక్కడ విషయాన్ని చూద్దాం। ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం। ఇక్కడ ఈ వారం గ్రహస్థితి గనుక గమనించినట్లయితే మనకి మిథునం నుంచి చంద్రుడు ప్రారంభమై కన్యారాశి వరకు సంచరిస్తాడు అదేవిధంగా వృషభంలో రవి మరియు వక్రించిన బుధుడు మనకి 15వ తేదీ నుంచి రవి మారిపోతున్నాడు మిథునంలోకి మారిపోయి రవి శుక్రులు సంబంధం ఏర్పడుతుంది కుజు కర్కాటకంలో ఉన్నాడు శని భగవానుడు మకరంలోని కుంభంలో గురువు అదేవిధంగా కేతువు వృశ్చికంలో ఈ యొక్క గ్రహస్థితికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది తులారాశి వారికి గనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి గనం గమనించినట్లయితే రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండి అష్టమాధిపతితో అంటే రాశ్యాధిపతి అష్టమంలో భాగ్యంలో ఉండి భాగ్యాధిపతితో పరివర్తన యోగం దీనివల్ల ఏమవుతుంటుందంటే పర్టికులర్గా రవితో కూడా సంబంధాలు కలిగి ఉండడం వల్ల భాగ్యాధిపతి అష్టమాధిపతి లాభాధిపతి యొక్క కలయిక కొంత లాంగ్ జర్నీస్ వల్ల లబ్ధిని ఇస్తుంది తులారాశి వారికి కాకపోతే ఉద్యోగంలో మార్పులను కూడా సూచించబడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే మనకి రాశి నుంచి దశమంలో కుజుడుండి అది నిలిచిపడి ఉండడం వల్ల కొంతవరకు పార్ట్నర్స్ మూలంగా కావచ్చు కుటుంబ వ్యవహారాల మూలంగా కావచ్చు జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు కొంతవరకు లాంగ్ వేవ్లే కానివ్వండి ఉన్న ఉద్యోగం నుంచి మారాలనుకోవడం కానివ్వండి ఇటువంటి సందర్భాలు కనబడుతున్నాయి। అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మీరు ఏదైనా మారాలి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కనుక 14-15 తారీఖులు మీకు ఒక మంచి ఫలితాలు ఇచ్చేలా జరుగుతుంది। ఇక మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ధన విషయంలో ఈ వారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లోని కొన్ని శుభవార్తలు మాత్రమే వినడం జరుగుతుంది అనేటువంటి సందేహం లేదు కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునేటువంటి విషయంలోని వాహనాలతో పాటు గృహాలు ఎడ్యుకేషన్గా సంబంధించినటువంటి కొన్ని కొన్ని కోర్సెస్ తీసుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మీరు ఎంత మంచి చేసినా ఒకసారి మనకి చూడండి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది అటువంటి ఏదైనా వస్తుంది అనేటువంటి విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించండి అలాగే ఈ యొక్క వారంలో పర్టికులర్గా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ఏర్పాటు చేసేటువంటి విషయాలలో పూర్తిగా కూలంకుషంగా వెళ్తే ఏమీ ఇబ్బంది ఉండదు అని అనుకున్నప్పుడే పంపించండి ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితి అటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో పర్టికులర్గా లోన్స్ క్లియర్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే లోన్స్కి కారక గ్రహమైనటువంటి గురువు పంచమంలో ఉన్నాడు ఇక్కడ ఎప్పుడైతే పంచమంలో గురువు ఉండడము ఆ కుజుని యొక్క దృష్టి శుక్రుడి యొక్క సంబంధాలు కలిగి ఉండడము ఇవేం చేస్తాయంటే పర్టికులర్గా ఈ యొక్క గురువు యొక్క స్థితి అనేటువంటిది లోన్స్ క్లియర్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే రాజకీయంగా కూడా కొంతవరకు లబ్ధిని కూడా కలిగింపజేస్తుంది అయితే ఈ వారంలో కూడా పర్టికులర్గా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానివ్వండి అదేవిధంగా
మీరు సామాజికంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కానివ్వండి, మరియు వివాహ విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేనట్లయితే అయ్యో తొందరపడి నిర్ణయాలు తీసుకున్నానే అనేటువంటి బాధపడాల్సి వస్తుంది తర్వాత. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ వారంలో పర్టికులర్గా కొంతవరకు పూర్వీకులు ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అయితే ఇక్కడ కొంతవరకు భాగ్యాధిపతి, లాభాధిపతి ఈ భాగ్యస్థానంలో ఉండడము, దీనికి కొంతవరకు వ్యయాధిపతి కూడా సంబంధాలు కలిగి ఉండడం అనేటువంటిది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి, ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి, తండ్రి యొక్క ఉద్యోగాన్ని సంతానం పొందేటువంటి విషయాలకి, వీటన్నిటికీ తోడ్పడుతుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. అలాగే మరొకటి ఏంటంటే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంది. అయితే ఈ 13వ తేదీ పర్టికులర్గా కొన్ని బ్యాంకింగ్ వర్క్స్ అవ్వడము, తండ్రి నుంచి కొంత సహాయ సహకారాలు అందడము, గురువుల నుంచి కొన్ని సమాచారాలు అందడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే 14, 15 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగ మార్పుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే 16, 17 తారీఖులు ప్రత్యేకంగా మీకు ఎవరైనా మీకు రావాల్సినటువంటి ధనం ఉన్నట్లయితే 16, 17 తారీఖుల్లో కనుక వెళ్ళి అడిగినట్లయితే తొందరగా 16, 17 తారీఖులు కమిట్మెంట్ ఇచ్చినట్టుగా రావడం జరుగుతుంది ధనం. మరియు వివాహ ప్రయత్నాలు కూడా 16, 17 తారీఖుల్లో కొంతవరకు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది. ఇక 18, 19 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే లోన్స్ ట్రయల్స్ కోసము, పోటీ పరీక్షలకి, మరియు ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు క్లియర్ చేసుకోవడానికి బాగుంది 18, 19 తారీఖులు. ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి, దత్తుని యొక్క ఆరాధన చేయండి, కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, గోవుకి చక్కగా అరటి కాయలు మరియు వీలైతే క్యారెట్లు తినిపించండి, వీలైతే కందులు దానంగా ఇవ్వండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఆటుపోట్ల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క శుభ అశుభ ఫలితాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఈ యొక్క అమ్మవారు అందరికీ, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా తన యొక్క అనుగ్రహంతో చక్కటి ఫలితాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.